I love going to a fast food restaurant. I love fast food restaurant. 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 Ha 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 ha. American English, British English. Two types of pronunciation. సో మెచ్చుకుంటే రెస్టారెంట్స్ లలో వర్క్ చేసే వాళ్ళకి, రెస్టారెంట్ లలో వర్క్ చేసే వాళ్ళకి కూడా 2.5 lakhs నుంచి 3 lakhs వరకు వస్తాయండి. బట్ అమెరికాలో అలా ఉండదు. అమెరికన్ రెస్టారెంట్స్ లలో ఎట్లా ఉంటది అంటే, ఈవెన్ వాళ్ళు వర్క్ చేశారు అనుకోండి, అక్కడ ఆ మేనేజర్స్ అంటే ఎవరైతే ఆ రెస్టారెంట్ రన్ చేస్తారో వాళ్ళు పర్ అవర్ వచ్చేసి, ఇప్పుడు బయట అందువల్ల ఏంటి అంటే అందులోపల సర్వెంట్ వర్క్ చేస్తుంటారు చూసారా, రెస్టారెంట్ లలో సర్వెంట్ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు చాలా సార్లు చూస్తాయన్నట్టు. మినిమం ఒక 3-3.5 వరకు కూడా రావచ్చు. అందువల్ల ఏంటి అంటే మంచిగా బిజీయెస్ట్ లో ఉన్న రెస్టారెంట్స్ అమెరికాలో చాలా క్రేజ్ ఉంటది, వాళ్ళు చాలా శాలరీస్ ఉంటాయి. అదే బయట నార్మల్ అంటే సర్వెంట్ గా రాకుండా నార్మల్ గా వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసి పదవరు వచ్చేసి $15, $16 అట్లా, అంటే సుమారు మన కరెన్సీలో అయితే నెలకి 2 lakhs. బట్ అమెరికాలో అలా ఉండదు. అమెరికన్ రెస్టారెంట్స్ లలో ఎట్లా ఉంటది అంటే, ఈవెన్ వాళ్ళు వర్క్ చేశారు అనుకోండి, అక్కడ ఆ మేనేజర్స్ అంటే ఎవరైతే ఆ రెస్టారెంట్ రన్ చేస్తారో వాళ్ళు పర్ అవర్ వచ్చేసి, ఇప్పుడు బయట బట్ రెస్టారెంట్స్ లలో వాళ్ళు మేనేజర్స్ వచ్చేసి $2-3 వాళ్ళకి కూడా కొంచెం హైయెస్ట్ గానే ఉంటది. సో నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్స్ లలో వర్క్ చేసే వాళ్ళకి, రెస్టారెంట్ లలో వర్క్ చేసే వాళ్ళకి కూడా 2.5 lakhs నుంచి 3 lakhs వరకు వస్తాయండి అట్లు. బట్ అమెరికాలో అలా ఉండదు. అమెరికన్ రెస్టారెంట్స్ లలో ఎట్లా ఉంటది అంటే, ఈవెన్ రెస్టారెంట్ రన్ చేస్తారో వాళ్ళు పర్ అవర్ ఇస్తాం అన్నట్లు. బట్ అమెరికాలో అలా ఉండదు. అమెరికన్ రెస్టారెంట్స్ లలో ఎట్లా ఉంటది అంటే, ఈవెన్ వాళ్ళు వచ్చేసారు అనుకోండి, అక్కడ ఆ మేనేజర్స్ అంటే ఎవరైతే ఆ రెస్టారెంట్ రన్ చేస్తారో వాళ్ళు పర్ అవర్ వచ్చేసి, ఇప్పుడు బయట I love going to a fast food restaurant. I love fast food restaurant. 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 Ha 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 ha. American English, British English. Two types of pronunciation. Rentu, tenantu, restaurantlalo kaadu gaani. Restaurant. 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 రెస్టారెంట్లలో రెస్టారెంటు టెనెంటు ప్లీజ్ డోంట్ యూజ్ రెస్టారెంట్ రెస్టారెంట్ అమెరికా ఆ నో ఆవులు అమెరికా 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 నాట్ అమెరికా నాట్ అమెరికాలో నాట్ ఆ అమెరికా నాట్ అవర్ నో ఆ ఇన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఆ ఇట్స్ ఆ పడా 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 ఆ తినేయాల కమ్ ఆన్ ప్రాక్టీస్ ఇట్ అమెరికా నాట్ అమెరికా అమెరికాలో నాట్ అమెరికా అమెరికా రెస్టారెంట్ నో రెంట్ నో టెనెంట్ రెస్టారెంట్లలో నో 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 రెస్టారెంట్ 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 అమెరికా అమెరికా పడా 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 సో మెచ్చుకుంటే రెస్టారెంట్స్ లలో వర్క్ చేసే వాళ్ళకి, రెస్టారెంట్ లలో వర్క్ చేసే వాళ్ళకి కూడా 2.5 lakhs నుంచి 3 lakhs వరకు వస్తాయండి. బట్ అమెరికాలో అలా ఉండదు. అమెరికన్ రెస్టారెంట్స్ లలో ఎట్లా ఉంటది అంటే, ఈవెన్ వాళ్ళు వచ్చేసారు అనుకోండి, అక్కడ ఆ మేనేజర్స్ అంటే ఎవరైతే ఆ రెస్టారెంట్ రన్ చేస్తారో వాళ్ళు పర్ అవర్ వచ్చేసి, ఇప్పుడు బయట అందువల్ల ఏంటి అంటే అందులోపల సర్వెంట్ వర్క్ చేస్తుంటారు చూసారా, రెస్టారెంట్ లలో సర్వెంట్ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు చాలా సార్లీస్ అన్నట్టు. మినిమం ఒక 3-3.5 వరకు కూడా రావచ్చు. అందువల్ల ఏంటి అంటే మంచిగా బిజీయెస్ట్ గా ఉన్న రెస్టారెంట్స్ అమెరికాలో చాలా క్రేజ్ ఉంటది. I love going to a fast food restaurant. I love fast food restaurant. 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 Ha 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 ha. American English, British English. Two types of pronunciation. Par hour anukodadu. Ha va ra pronunciation tineyala. Avalu havarlu havaru tavaru pavaru pronunciation lo pettakodadu. Par hour gaadu, par hour gaadu. Asal ra a a a a a a a ra 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 kuda anru. A a a a r ni tinettaru. పర్ హవర్ కాదు అవ పడవ పడవ ఆవాలు ఆవ ఆవాలు ఆవ ఆ పడవ 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 అమెరికా
రెస్టారెంట్. ఇన్ని తప్పులు ఉన్నాయి. మళ్ళా అమెరికాలో ఉంటున్నారు, రెస్టారెంట్లు అంట, పర్ అవర్ అంట. చిచ్చి ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి అమ్మ, చదువుకోండి రా ముందు చదువుకోండి.